ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದಾ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ. ರಾತ್ರಿಘಸ್ರೌ ಸುಪ್ತಿಬೋಧೌ ಉನ್ಮೀಲನ ನಿಮೀಲನೆ ತೂಷ್ಣೀಂ ಭಾವಮನೋರಾಜ್ಯೇ ಇವ ಸೃಷ್ಟಿಲಯಾ ವಿಮೌ. చాలా వేడి ఎక్కువగా ఉన్నది, తగిన ప్రికాషన్స్ తీసుకోండి మీరందరూ కూడా. చాలా వేడిగా ఉంది, ఈ ఒక్క వారం రోజులు కొద్ది ఓపిక పట్టాల్సి ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, మెసేజ్ వచ్చింది. ఇంకా మాన్సూన్ టైం వస్తుంది, ఇంకో వారం రోజుల్లో మనకి కూడా పరిస్థితి మెరుగుపడుతుంది. ఓపిక పట్టాలి, సహనం చాలా అవసరం. నేను స్వామి విద్యాత్మానంద్ గారితో ప్రయాణం కష్టంగా ఉందండి అమెరికా అంటే, ఆయన ఏమన్నారంటే తితిక్ష ఉండాలండి అన్నారు. ఆయన నాకంటే పెద్దవారు, తితిక్ష ఉండాలి, తితిక్ష లేకపోతే ఎలాగా అని అన్నారు. దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్, తితిక్ష ఒక్కటే సొల్యూషన్. ఇప్పుడు వేడికి సొల్యూషన్ ఏమిటి? తితిక్ష అంతే. రాత్రి ఘస్రౌ సుప్తిబోధౌ ఉన్మీలన నిమీలనే తూష్ణీం భావమనోరాజ్యే ఇవ సృష్టిలయౌ ఇమౌ. మనము సుషుప్తి అవస్థ గురించి చూస్తూ ఉన్నాము కదండి. నిద్రలేస్తారు, జగత్తు ఆవిర్భవిస్తుంది. అలా నిద్రపోతే జగత్తు ప్రళయమైపోతుంది. కాబట్టి జగత్తును సృష్టించేది ఎవరు? మీరే. జగత్తును ప్రళయం చేసేది కూడా మీరే. అనే ఆ విధంగా ఉత్పత్తి ప్రళయములు, సృష్టి ప్రళయములు అనగా ఆవిర్భావ తిరోభావములు మాత్రమే అని ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు రాత్రి అనగానేమి, పొగలు అనగానేమి? ఘస్రా అంటే పొగలు. ఆ పదం కొంచెం చిత్రంగా ఉంది కదా, ఘస్రా అంటే పొగలు, రాత్రి. సో వేదంలో, వేదమంత్రాల్లో పదాలు కొంచెం లౌకిక సంస్కృత పదముల కంటే కొంత విలక్షణంగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి వేదమంత్రంలో శుక్రం అంటే పొగలు, యజతం అంటే రాత్రి. శుక్రంతే అన్యద్యజతంతే అన్యత్. తే అంటే ఓ పూషదేవత, ఓ సూర్యదేవత, నీ యొక్క ఒక రూపము శుక్రము అనగా పొగలు, నీ యొక్క మరి యొక్క రూపము యజతము రాత్రి అని. ఆ పదాలు ఎలా ఉన్నాయో చూడండి, శుక్రము యజతము అనేప్పటికీ అది పొగలు రాత్రి అయినా అనిపించదు. వీళ్ళు శుక్రాచార్యుడు అనుకుంటారు, శుక్రాచార్యుడు అనుకుంటారు. ఒకసారి రాజమండ్రిలో చెప్పాను మీకు ఈ మాట, రాజమండ్రిలో సభలో, వేద సభలో, ఏమండి శుక్రాచార్యుడికి దీనికి ఏమిటి సంబంధం, ఈ మంత్రాన్ని శుక్రాచార్యుడికి ఎందుకు చెప్తున్నారు అని ఓ పండితుడు ప్రశ్న అడిగాడు. నేను అడిగానంటే సరే పోను, నేను అడిగానంటే మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఓ పండితుడు అడిగాడు, అడిగితే దానికి సరైన సమాధానం ఏం రాలేదు. నేను ఏమైనా వస్తుందేమో అని, సరైన సమాధానం వస్తుందేమో అని నేను చూశాను, రాలేదు. కేవలం ఇంతే, శుక్ర అని ఉంది కాబట్టి వీళ్ళు పెట్టుకున్నారు దాన్ని. దానికి శుక్రాచార్యుడికి ఏమీ సంబంధం లేదు. పైగా దేవత కూడా పూషదేవత, పూషాతే అని ఉంటుంది మధ్యలో మంత్రంలో, వేరే టాపిక్ అది. కాబట్టి రాత్రి ఘస్రౌ, రాత్రి పొగలు. ఈ సందర్భంలో ఒక చర్చ మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను నేను. సైంటిస్టులు ఈ మధ్యకాలంలో కాన్షియస్నెస్ అనే టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాట్ ఈజ్ కాన్షియస్నెస్? ఈ కాన్షియస్నెస్ అనేది మామూలుగా బ్రెయిన్ రీసెర్చ్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఎనస్థీషియాలజిస్టులు కూడా చేస్తారు. మెడిసిన్లో ఎనస్థీషియా అని ఒక ఫీల్డ్ ఉంది కదా. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎనస్థీషియా, వాట్ హ్యాపెన్స్, అలాగే కోమాలో వాట్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఎనస్థీషియా సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ కోమా, అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ స్లీప్ అని దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు సైన్స్లో. వేకింగ్ స్టేట్ని వాళ్ళు కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్నెస్ ఏమిటది? వై డూ దే కాల్ ఇట్ కాన్షియస్నెస్? బికాస్ మీరు కాన్షియస్ అవుతూ ఉంటారు. ఇది ఘటము, సో యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది పాట్. ఇది గోడ, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది వాల్. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది డే, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది నైట్. కాబట్టి దేని వలన మీరు కాన్షియస్ అవుతూ ఉన్నారో, మీకు అన్నీ తెలుస్తూ ఉన్నాయో, దానిని కాన్షియస్నెస్ అని పేరు పెట్టారు. పేరు పెట్టి అదియే తత్వము, అదియే మన లోపల ఉన్న ఒకనొక తత్వము, దాని స్వరూపం ఎట్టిది అని ఆ విధంగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక పాయింట్ ఉన్నది, వాళ్ళకి ఎవరో పాయింట్అవుట్ చేశారు కూడా, దేనినైతే మీరు కాన్షియస్నెస్ అని అనుకుంటున్నారో అది మా వేదాంతుల దృష్టిలో అది ఆత్మ కాదు. అది ఏమిటి మరి అంటే వేక్ఫుల్నెస్, అది వేక్ఫుల్నెస్, జాగ్రత్త దాని పేరు. మా వేదాంతుల దృష్టిలో ఆత్మ కాదు అది, అది ఒకనొక స్టేట్ ఆఫ్ ది ఆత్మ. పొగలు అనేది ఎలా అయితే సూర్యునకు ఒక అవస్థయో, సూర్యుని యొక్క యథార్థ స్వరూపం పొగలు కాదు, పొగలు కాదు రాత్రి కాదు, ఈ రెండింటికి అతీతమైనది సూర్యుని యొక్క యథార్థ స్వరూపము. అదేవిధంగా జాగ్రత్త అవస్థ, సుషుప్తి స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని మూడు అవస్థలు. ఈ మూడు అవస్థలకు అతీతమైనది ఆత్మ. వీళ్ళు చేసే రీసెర్చ్ అంతా కూడా ఆ వేక్ఫుల్నెస్ మీద చేస్తారు, జాగ్రత్త అవస్థ మీద చేస్తారు రీసెర్చ్. జాగ్రత్త అవస్థలో దేని వలన సర్వము తెలియస్తూ ఉన్నదో అది, దానికి కాన్షియస్నెస్ అని పేరు పెట్టుకుని దాని మీద రీసెర్చ్ చేస్తారు. ఈ మత్తుమందు కూడా అదే. మత్తుమందు అంటే ఏమిటి? వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు ఆ జాగ్రత్త అవస్థని బంద్ పెట్టేయటం, సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు, ఇండ్యూస్డ్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆ స్లీప్లోంచి బయటకు వచ్చిట్లా చేస్తారు. ఆ మందు అయిపోతే మళ్ళీ బయటకు వస్తాడు. దట్ ఈజ్ ఎనస్థీషియా. అక్కడ కూడా ఆత్మ ఎనస్థీషియా అయిందని ఆత్మకి సంబంధం ఏం లేదు. అదే అక్కడ కూడా కాన్షియస్నెస్, హీఈస్ కాన్షియస్, హీఈస్ అన్కాన్షియస్. అక్కడ వాట్ ఈజ్ కాన్షియస్నెస్? జాగ్రత్త, జాగ్రత్త. సో ఎనస్థీషియా వల్ల జాగ్రత్త అవస్థని మీరు క్లోజ్ చేసినట్టు అయినది. నిద్ర ఎలా అయితే, నిద్ర ఈజ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ద వేక్ఫుల్నెస్. కోమా ఈజ్ ఆల్సో ది ఎండింగ్ ఆఫ్ వేక్ఫుల్నెస్. సో లైక్ దాట్. అలాగే మత్తు కూడా ఎండింగ్ ఆఫ్ వేక్ఫుల్నెస్. కాబట్టి వేక్ఫుల్ స్టేట్ వీ కాల్ ఇట్ వేక్ఫుల్నెస్, వీ డోంట్ కాల్ ఇట్ కాన్షియస్నెస్. దాన్ని మేము ఆత్మానం. వాళ్ళు ఏదైతే కాన్షియస్నెస్ అనుకుంటున్నారో అది కేవలము వేక్ఫుల్నెస్ మాత్రమే. డ్రీమ్ స్టేట్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా కాన్షియస్గానే ఉంటాడు వీడు, అక్కడ కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. బట్ ఆ కాన్షియస్నెస్ యొక్క స్వరూప స్వభావాలు కొద్దిగా డిఫరెంట్, వేక్ఫుల్నెస్ అంత క్లియర్గా ఉండదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఇంద్రియములు లేవు, కేవలము మనస్సు మాత్రమే కలదు. కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ కాన్షియస్నెస్. వీ డోంట్ కాల్ ఇట్ కాన్షియస్నెస్, వీ డోంట్ కాల్ ఇట్ ఆత్మ, వీ కాల్ ఇట్ డ్రీమ్ కాన్షియస్నెస్. సో డ్రీమ్ స్టేట్. కాబట్టి మన ఆత్మ ఇట్ ఈజ్ నాట్ వేక్ఫుల్నెస్, ఇట్ ఈజ్ నాట్ డ్రీమ్ స్టేట్, ఇట్ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ నాట్ డీప్ స్లీప్. ఇట్ పెర్వేట్స్ ఆల్ ది త్రీ, అన్నింటినీ వ్యాపించి ఉంటుంది కానీ అన్నిటికీ అతీతంగా ఉంటుంది, అది ఆత్మ. కాబట్టి సైంటిస్టులు కాన్షియస్నెస్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, మీరు గమనించారో లేదో, చాలా పేపర్లు పడుతూ ఉంటాయి. ఆ కాన్షియస్నెస్ అని వాళ్ళు దేన్ని అంటున్నారో అది ఆత్మ అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే వాడు దాన్ని ఎలక్ట్రోడ్స్ ఇవి పెట్టి రీసెర్చ్ చేస్తాడు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ వేక్ఫుల్నెస్.
ఆర్ డ్రీమ్ స్టేట్ ఆర్ స్లీప్ స్టేట్ వన్ ఆఫ్ ది త్రీ అంతే తప్ప ఆ మూడింటిని వ్యాపించి ఉండి మూడింటికి అతీతమైన తురీయం ఏది కలదో అది కాదు అదొకటి గమనించాల్సి ఉంటుంది సో ఆ తేడాన్ని గమనించి మనం ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు రాత్రి పొగలు రాత్రి ఘస్రవు సుషుప్తి జాగ్రత్త రాత్రి అంటే సుషుప్తి గాఢ నిద్ర పొగలు అంటే జాగ్రత్త కళ్ళు తెరిచారనుకోండి అది జాగ్రత్త కళ్ళు మూసుకుంటే సుషుప్తి దీని మీద కృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఉంది నాకు శ్లోకం గుర్తులేదు భావం గుర్తుంది శ్రీకృష్ణుడు తల్లి యశోద దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు వెన్న పెట్టు వెన్న లేకపోతే పాలు ఇవ్వు అని అడుగుతాడు అంటే ఆవిడ ఉంటుంది సాయంకాలం అవ్వాలి చీకటి పడాలి అప్పుడు పాలు పితుకుతారు ఆ పితికిన పాలు నీకు కాచిస్తాను ఇప్పుడు ఇంకా సాయంకాలం 4 గంటలకు వచ్చి పాలు అడుగుతావేటి వెళ్ళవదలకి వెళ్ళి ఆడుకో ఇంకా చీకటి పడాలితే కానీ పాలు ఇవ్వను నేను అని ఆవిడ అంటుంది అంటే వీడంటాడు ఓహో పాలు ఇవ్వాలంటే చీకటి పడాలా సరే అయితే ఇదిగో నేను కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు అంతా చీకటే కాబట్టి నాకు పాలు ఇవ్వు అని అడుగుతాడు ఈ కృష్ణ కర్ణామృతంలో శ్లోకం చిన్న శ్లోకం అదే మాతకిం మాత మళ్ళీ మొదలుపెట్టి కొంచెం మెల్లగా చెప్పండి మాతకిం మాత అని పిలిచాడు అమ్మా అని కిం యదునాథ ఎరా నాన్న యాదవ వంశీయుడా ఏమిటి విషయం ఏమిటి అని ఆవిడంది దేహి చషకం చషకం అంటే ఆగండి ఒక్క నిమిషం ఆగండి సో చషకం అంటే ఏమిటి చషకం అంటే తాగే పాత్ర ఇవ్వమని అడిగాడు దేహి చషకం పాత్రను ఇమ్ము అంటే ఆమెంది కింతేనా దాంతో ఏం చేస్తావు అని అడిగింది ఆవిడ పాతుం పయహ పాలు తాగాలి నేను అన్నాడు పాత్ర ఇయ్యి అంటే పిల్లలకి ఎలా ఉంటుంది ఆ పాత్రను చూస్తే పాలు పాలు అంటే పాత్ర అలా ఉంటుంది కాబట్టి పాలు తాగడం కోసం పాత్రను ఇమ్మని అడిగాడు ఇప్పుడు చెప్పండి తన్నాస్త్యద్య ఇప్పుడు లేదది ఇప్పుడు ఆ పాత్ర లేదు లేకపోతే ఇప్పుడు పయహ లేదు తత్ అంటే పయహ అయితే మరి ఎప్పుడు ఉంటుంది అని ఇతను అడిగాడు రాత్రి ఉంటుందని చెప్పింది ఆవిడ రాత్రి అంటే ఏమిటి అని అడిగాడు ఈయన ఎప్పుడైతే చీకటి మొదలవుతుందో అది రాత్రి అని ఆవిడ చెప్పింది నిశా కావా కావోంధకారోదయ ఇంకొక పాదం ఉంది ఆమిల్యాక్షియుగం అది అంటే వెంటనే అతను కళ్ళు మూసేసుకుని రెండు చేతులతోటి కళ్ళు మూసేసుకుని ఇగో చీకటి వచ్చేసింది కాబట్టి రాత్రి వచ్చేసింది పాత్రనివ్వు పాలు తాగడానికి పాత్రనివ్వు అని అతను చెప్పాడు ఈ శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉంటారు మంచి శ్లోకం చూడండి ఆయన ఎలా చెప్పారు నేను శ్లోకం ఎరగను నేను ఇప్పుడు సంస్కృత పండితుడు నేనా ఆయనే చూడమని చూడమని అంటే మరి అలాగే ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఈ శ్లోకంలో 2-3 సాహిత్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి ఏమిటంటే శ్లోకం ఎలా ఉంటుంది ప్రశ్న సమాధానం అలా శ్లోకం ఉంటుంది ఎవరు అడుగుతున్నారు ఎవరు సమాధానం చెప్తున్నారన్నది మీరే ఊహించుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న ఎక్కడి దాకా ఆగింది సమాధానం ఎంత ఆగుతుందో అది కూడా మీరే ఆ శ్లోకం యొక్క నడకని బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది అదొక శైలి శ్లోకాలను వ్రాసే కవితా శైలి ఒకటి విలక్షణమైన శైలి అదొకటి 1 2 దాంట్లో వేదాంతం ఏమిటి వేదాంతం ఎప్పుడు మీరు కళ్ళు మూసుకుంటారో అప్పుడు రాత్రి ఎప్పుడు మీరు నిద్రపోతారో అది ప్రళయము ఎప్పుడు మీరు కళ్ళు తెరుస్తారో అది పొగలు అదే సృష్టి ఇప్పుడు దీన్ని మీరు కొంత లోతుగా పరిశీలించడానికి సిద్ధపడే పక్షంలో ఇది అంత పెద్ద కఠినమైన విషయం కూడా ఏమీ కాదు దీన్ని స్వామి వివేకానంద కొంత ఫోర్స్ఫుల్గా చెప్పారు ఆయన అంటారు
ఎరా జగత్తు సత్యము జగత్తు సత్యము అని ఈ ద్వైతులు అల్లరి చేస్తూ ఉంటారు. ఈ ద్వైతులు ఏం చేస్తారంటే జగత్తు సత్యం అంటూ ఉంటారు. జగత్తు సత్యము అని నువ్వు పైకెక్కి గట్టిగా మాట్లాడతావు కదా, సత్యమో అసత్యమో తర్వాత చూద్దాం. నీ పంచ జ్ఞానేంద్రియములు నీ మనస్సు కనుక పక్కన పెడితే జగత్ అనేది ఉంటుందా అసలు? అసలు ఆ బేసిక్ ట్రూత్, నీ చూపు మొదలైన ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు ఇవి కనుక విశ్రమించాయనుకో ఎక్కడుంది నీ జగత్తు? కాబట్టి నువ్వు జగత్తు 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 అని నువ్వు దేని గురించి పెద్ద గడబడ చేస్తున్నావో, పెద్ద హడావిడి చేస్తున్నావో, దేని గురించి పెద్ద ఉత్సాహంగా నువ్వు వ్యాఖ్యానిస్తూ అది సత్యమని చెప్తున్నావో, ఆ జగత్తు కేవలము ఇట్ హ్యాంగ్స్ బై ద థ్రెడ్ ఆఫ్ వేక్ఫుల్నెస్ హ్యాంగ్స్ బై ద థ్రెడ్. ఆ వేక్ఫుల్నెస్ అనే థ్రెడ్ కట్ అయిపోతే నీ జగత్తు లేదు. ఎలాగంటే అప్పట్లో నేను ఫుట్బాల్ మ్యాచ్ చూసేవాడిని, ఫీఫా మ్యాచ్. అది ఎక్కడో యూరోప్లోనే ఎక్కడో అవుతూ ఉంటుంది, మనకి ఇక్కడ రాత్రిపూట వస్తుంది. ఏదో ఫుట్బాలు ఆ గోలు వేయటం దాని మీద ఉండేటువంటి ఒక ఉత్సాహంతో నేను చూసేవాడిని. చూస్తుంటే మ్యాచ్ నడుస్తూ ఉంటుంది, చూసేవాడిని. చూస్తే కూర్చో అలా పడుకుని వెళ్ళిపోయి అప్పుడు ఈ లోపల గోలు పడేది. గోలు పడగానే గోలది పెద్ద గోళ కింద ఉంటుంది, అప్పుడు ఉలిక్కిపడి లేవడం. అలా కూర్చోలో పడుకున్నప్పుడు ది హోల్ వరల్డ్ ఆఫ్ ఫుట్బాల్ ఎట్సెట్రా కమ్స్ టు ఎన్ ఎండ్. అండ్ వెన్ యూ సడన్లీ వేకప్ ఇట్ ఈస్ దే, యూ హ్యావ్ టు వేకప్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ దే. కాబట్టి జగత్ అన్నది ఇట్ హ్యాంగ్స్ బై ద థ్రెడ్ ఆఫ్ యువర్ వేక్ఫుల్నెస్. జగత్ ఇంక్లూడింగ్ యువర్ కాన్సెప్షన్ ఆఫ్ గాడ్, ఆల్ ఆఫ్ అట్ ఆల్ ఆఫ్ దట్ హ్యాంగ్స్ బై ద థ్రెడ్ ఆఫ్ వేక్ఫుల్నెస్. కాబట్టి అది మీరు గమనిస్తే అంటే ఏమిటి, మీ చైతన్యము మీ ఎరుక అది వికసిస్తే జగత్ అయింది, అది అది కుంచుకుంటే ప్రళయం అవుతుంది. ఇట్ ఈజ్ అంటే కాబట్టి ఇప్పుడు ఈ జగత్ అనే ఈ బ్రహ్మాండ ఈ పెద్ద విస్తారమునకు కేంద్రము ఎవరు? మీరే, మీరే కేంద్రం. ఈ జగత్తులో మీరు ఆ జగత్తును సృష్టించేప్పుడు మీరు ఆనందముతో సుఖముతో ధర్మముతో నిండి ఉన్న జగత్తును సృష్టించవచ్చు, మీ మనస్సును బట్టి ఉంటుంది. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు కదా, మీరు ఆ విధంగా సృష్టించవచ్చు. లేదా శోకముతో ఘర్షణతో ఉన్న జగత్తును కూడా మీరు సృష్టించవచ్చు, మీ చేతిలోనే ఉంటుంది. మీరు ప్రేమగా మాట్లాడారనుకోండి, మీరు ఆనందముతో నిండిన జగత్తును సృష్టిస్తారు. మీరే పరుషంగా మాట్లాడారనుకోండి, మీరు పరుషమైన దుఃఖదాయకమైన జగత్తును సృష్టిస్తారు. ఇట్ ఈస్ దట్ సింపుల్, వెరీ సింపుల్. సో కాబట్టి నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తున్నా, వాడు ఆ కారు 70-75 తీసుకుపోయాడు స్పీడు, 80 మైళ్ళు, సుమారు 160-170 కిలోమీటర్ల వేగంలో పోతుంది. ఇంతట్లోకి వెనకాల నుంచి పోలీస్ కారు సిగ్నల్ ఇచ్చాడు. అక్కడ యుఎస్లో సిగ్నల్ ఇస్తే ఆపాలి, లా, ఇట్ ఈస్ ది లా. ఆపకపోతే వాళ్ళు బలవంతంగా ఆపుతారు, ఇంకో 2-3 పోలీస్ కార్స్ వస్తాయి. వీడు వెంటనే సిగ్నల్ చూసి ఏదో దొరికిపోయామని ఆపాడు. ఆపుతున్నాడు పక్కకి తీసి. నేను చెప్పాను పోలీస్ వస్తున్నాడు, నేను చెప్పాను మర్యాదగా మాట్లాడు, పొగరుమూతగా మాట్లాడుకో అని చెప్పాను. ఎందుకంటే స్పీడు మించి నడపడం ఒక పొగరు. ఇప్పుడు పోలీసు వచ్చినప్పుడు పోగరుమూతగా సమాధానం చెప్పాడు అనుకోండి, వాడు టికెట్ ఇస్తాడు. నువ్వు మర్యాదగా మాట్లాడు అని చెప్పాను. అదేమిటి అలాగే, అవును నీ ముఖం చూస్తే నాకు ఏదో నువ్వు చాలా పొగరుగా ఉన్నట్టు అనిపిస్తుంది, మర్యాదగా మాట్లాడు, వస్తున్నాడు. ఈ లోపల అతను వచ్చి హలో హౌ డు యూ డూ అని, ఐఎమ్ ఫైన్. సో డూ యూ హ్యావ్ డ్రైవింగ్ లే, చాలా రెస్పెక్ట్ఫుల్గా అడుగుతాడు. మామూలుగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి మర్యాద చేసినంత మర్యాదగా అడుగుతాడు. Do you have driving license? Yes, I do have. ee lopulo nenu hello sir how do you do officer nenu atanni manchiga palakarinchanu. Ah yes yes nice, thank you very much. So okay, do you know at what speed you are going? 80. You are not suppose, do you know the speed limit? 65. Then oh I am sorry. Okay.
ప్లీజ్ డ్రైవ్ విత్ ఇన్ ది లిమిట్స్ గో అని చెప్పాడు. కాబట్టి మీరు మీరే జగత్తును సృష్టిస్తారు. గ్రహాలు సృష్టించవు మీ జగత్తును, మీరే సృష్టిస్తారు. మీరు నేను చెప్పాను 65లో వెళ్ళు, ఎందుకు స్పీడ్గా ఎందుకు వెళ్తావు 65లో వెళ్ళు. నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వాడివి, నాకు లేని తొందర నీకెందుకు? అది గో బై 65. అండ్ దెన్ ఏదో పొరపాటునే వెళ్ళిపోయింది, వాడు అతను ఆపాడు. ఆపినప్పుడు యూ రిప్లై పొలైట్లీ అండ్ యూ బీ ఎక్స్ప్రెస్ యువర్ సారో, యూ ఇన్వోక్ ద గుడ్నెస్ ఇన్ ది అదర్ పర్సన్. ఈ రకంగా వాట్ యూ ఫైండ్ మీకు బయట అనుభవానికి వచ్చే ప్రపంచము, దాన్ని మీరే ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఊహించనివి ప్రాజెక్ట్ అవుతాయి అని మీరు అనుకుంటారు. మీరు ఊహించనివి అంటే ఇన్ దట్ కాంటెక్స్ట్ మీరు ఊహించలేకపోయారు, బట్ ఓవరాల్గా ఏదైతే మీకు అనుభవానికి వస్తుందో అది మీరు తయారు చేసుకున్నదే, మీరే తయారు చేస్తారు. కాబట్టి సృష్టి చేసేది మీరే, ప్రళయము చేసేది మీరే. ఈ సంగతి బాగా మనస్సుకు వచ్చిందనుకోండి, అప్పుడు మీ కాన్షియస్నెస్లో ఒక పరివర్తన వస్తుంది. కాన్షియస్నెస్ అంటే వేక్ఫుల్నెస్లో, వేకింగ్ కాన్షియస్నెస్ ఓన్లీ, దాంట్లోనే ఒక పరివర్తన వస్తుంది. పరివర్తన వచ్చి మీరేం చేస్తారంటే, పరుషమైన దుఃఖదాయకమైన ప్రపంచాన్ని సృష్టించడం మానేసి ప్రేమతో నిండిన సుఖమును ఆనందమును కలిగించే ప్రపంచాన్ని మీరు సృష్టించుకుంటారు. యు కెన్ డూ దాట్. మీరు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఇట్ ఈజ్ ఆల్ ఇన్ విత్ యూ. కాబట్టి మీరే సృష్టిస్తున్నారు అని ఇక్కడ, దట్ ఇస్ ది బిగ్ టాపిక్ హియర్. ఎందుకంటే జీవుడు ఈశ్వరుడు వేరు కాదు అని చెప్పిన తరువాత ఇంకా సృష్టికర్త మీరే అవుతారు, ప్రళయకర్త కూడా మీరే అవుతారు. ఓ మహాత్ముడు అనేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఊరికే కథ కింద చెప్తారు. ప్రజెంట్ మూమెంట్లో అంటే వర్తమాన క్షణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఎందుకని? వర్తమాన క్షణం పుట్టింది, అది బ్రహ్మ. వర్తమాన క్షణం నడుస్తోంది, అది బ్రహ్మ, అది విష్ణువు. వర్తమాన క్షణం అంతమైంది, అది రుద్రుడు. అయిపోయింది, మూడు అక్కడే ఉన్నాయి. అయితే ఈ వర్తమాన క్షణం ఎక్కడున్నది? చైతన్యమునందున్నది. చైతన్యమునందే వర్తమాన క్షణం ఉంటుంది. చైతన్యం నిద్రపోతుంటే వర్తమాన క్షణం కూడా ఉండదు. కాబట్టి చైతన్యమునందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, వర్తమాన క్షణంలోనే ఉంటారు. పురాణం ఏం చేస్తుందంటే పర్సనలైజ్ చేసి పారేస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పర్సన్స్ చేసి పారేస్తుంది. పర్సనలైజ్ చేసేసేపటికి మీకు ఏమవుతుంది? యు నీడ్ ఏ లొకేషన్. పర్సనలైజ్ చేయకపోతే లొకేషన్ అక్కర్లేదు. ఇప్పుడు చైతన్యం ఉంటుంటే లొకేషన్ అక్కర్లా, ఏ ఊళ్ళో పెట్టమంటావని లొకేషన్ అక్కర్లా. అన్నీ చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. పర్సనలైజ్ చేసేప్పటికీ లొకేషన్. కాబట్టి బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము అని మూడు లోకాలు అవసరమయ్యాయి. అక్కడతో ఆగితే పర్వాలేదు. పెర్సన్ మగవాడా ఆడదా? నెక్స్ట్ మగవాడు. మగవాడైతే మరి భార్య లేకుండా ఎలా ఉంటాడండి మగాడు? మగాడికి భార్య లేకపోతే జీవితమే లేదు కదా. కాబట్టి భార్య, భార్య వచ్చిన తర్వాత పిల్లలు. ఇట్ గోస్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఆ డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళిపోతుందంటే అది ఒరిజినల్ స్పిరిట్ పోతుంది అక్కడికి. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీ అందే వర్తమాన క్షణంలోనే ఉంటారు. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, మీరు అలాగా ఒక్క ఫిజర్ ఫోకస్ చేసి చూస్తున్నట్లయితే మీ అనుభవంలోనే సృష్టి అవుతుందా లేదా? ఒక కొత్త రోజు వచ్చింది, మే 28 2018 మే 28. ఇంతకుముందు పుట్టలేదు అది ఎప్పుడు కూడా. అది ఈవేళే పుట్టింది, నడుస్తోంది, అంతమైపోతుంది. 5 to 6 ఆ గంట, మే 28 సాయంకాలం 5 to 6 ఆ గంట ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడే ఉంది. పుట్టింది, నడుస్తోంది, అంతమైపోతుంది. అలాగే బాల్యం అంతం పుట్టింది, నడిచింది, అంతమైపోయింది. యవ్వనం పుట్టింది, నడిచింది, అంతమైపోయింది. వృద్ధాప్యం పుట్టింది, నడుస్తుంది, అంతమైపోతుంది. సృష్టి స్థితి లయములు మీ చైతన్యంలో
మీ వేక్ఫుల్నెస్లో మీ జాగ్రత్త చేతనలో ఎప్పుడూ అలా ప్రకాశిస్తూ ఉంటాయి మూడు కూడా. కాబట్టి సృష్టి స్థితిలయములు మీ స్వరూపమునందే గలవు. మీరు తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం, ద్వైతులు ఈ జగత్తు సత్యము అని అంటూ ఉంటారు. ఓ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి జగత్తు సత్యము అని ఒక ఆయన చెప్పాడు. ఆయన అన్నాడు, చూడు నువ్వు కూర్చో, నిటారుగా నిలబడి నిటారుగా నడుము నిటారుగా పెట్టి కూర్చో, కళ్ళు మూసుకో, మనస్సుని మనస్సు యొక్క కదలికను విడిచిపెట్టు, డ్రాప్ ఆల్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్. మనస్సులో ఉండే పూర్తిగా సైలెంట్ అయిపోవాలి మైండ్. సైలెంట్ చేయి, యు డూ ఇట్, యు కెన్ డూ ఇట్, డూ ఇట్. ఓకే, నౌ ద మైండ్ ఈజ్ సైలెంట్, కంప్లీట్లీ సైలెంట్, నో మూమెంట్ అట్ ఆల్, చుప్, మైండ్ ఈజ్ సైలెంట్. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరు. ఇప్పుడు నీ అనుభవం చెప్పు. నీ మైండ్ సైలెంట్గా ఉన్న క్షణముల యందు, ఐదు క్షణాలైతే ఐదు, పది అయితే పది, వంద అయితే వంద, ఆ క్షణములలో జాగ్రత్త అవస్థ ఉన్నదా? లేదు. జాగ్రత్త అవస్థ లేదు అంటే జగత్తే లేదని అర్థం. అంటే నీ మనస్సు కనుక కంప్లీట్గా తూష్ణీంభావమును పొందినప్పుడు, అంటే సైలెంట్ అయిపోయినప్పుడు ఈ జాగ్రత్త అవస్థ లేనే లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థ ఎక్కడ ఉన్నది ఇప్పుడు? నీ మనస్సు యొక్క చలనమే జాగ్రత్త అవస్థ. ఈ మనస్సు దేనియందు కదులుతున్నది? ఆ చైతన్యమునందు కదులుతుంది. కాబట్టి ఆ చైతన్యం అనే ఉయ్యాలలో మనస్సు కదిలితే అనుభవానికి వచ్చేదే జగత్తు. అది సత్యం ఎలా అవుతుంది? చైతన్యం సత్యం అవుతుంది తప్ప జగత్తు సత్యం ఎలా అవుతుంది? అంత సింపుల్ అది. కాబట్టి ఈ విషయములన్నిటినీ, కాబట్టి మనస్సు కదిలితే సృష్టి, మనస్సు కదలడం మానేస్తే ప్రళయం. ఇవే సృష్టి లయములు, ఇవే. కాబట్టి వేటినైతే మీరు దేవుడని పెట్టి, సృష్టికర్త అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని పెట్టి, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆయన ఏదో చేస్తూ ఉంటాడు, ఈయన సృష్టిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన సంహారం చేస్తాడు అని విడగొట్టి, ఉపనిషత్తులు విడగొట్టలేదు, పురాణాలు విడగొట్టాయి. విడగొట్టిన తర్వాత తూ నా బొడ్డు, ముందు విడగొట్టడం, తర్వాత మళ్ళీ తూ నా బొడ్డు, ఇవి విడివిడిగా లేవు అని చెప్తూ ఉండడం. భాగవతం తీసి చూస్తే ఒకటే పరమాత్మ, సృష్టి స్థితిలయములు అనేవి కేవలము గుణముల వికారములు మాత్రమే. రజోగుణం సృష్టి, సత్వగుణం స్థితి, తమో గుణము ప్రళయము. గుణములలో తేడా వచ్చింది తప్ప పరమాత్మ ఒక్కటే అని మళ్ళీ అది మళ్ళీ అంటూ ఉండడం. ఒకే పరమాత్మ, సత్వగుణాన్ని బట్టి విష్ణువు అన్నారు, రజోగుణాన్ని బట్టి బ్రహ్మదేవుడు అన్నారు, తమో గుణాన్ని బట్టి రుద్రుడు అన్నారు. వాస్తవంలో మూడు కాదు, ఒక్కటే. ఆ ఒక్కటే నువ్వు అని మళ్ళీ అని ప్రార్థన. ఎక్కడ పడితే అక్కడ తిక్కన సోమయాజీ గారు ఏం చెప్పారు? హరిహరాద్వైతాన్ని చెప్పారు. అసలు ముందు హరిహరులను నిన్ను ఎవడ విడగొట్టమన్నాడు? తూ నా బొడ్డు, ముందు విడగొడుతూ ఉండడం, తూ నా బొడ్డు అనుకుంటూ ఉండడం. ఈ పురాణ శైలి అంతా అలాగే ఉంటుంది. కాళిదాసు కుమారసింహం చదివితే ఈ దేవతలందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారు. వాస్తవంలో బ్రహ్మ విష్ణువు శివుడు అని వేరువేరుగా ఏమీ లేరు, అన్నీ ఒకటే అని వెళ్ళి ప్రార్థిస్తారు. మరి ముందు వేరువేరుగా ఉందని ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అంతా ఒకటే అని కూడా మీరే చెప్తున్నారు. శివుడు వేరు, పార్వతి వేరు అని మీరే చెప్పి కళ్యాణం చేసి శివుణ్ణి పక్కన పెట్టి పార్వతిని పూజించి కొంతసేపు, ఆ తర్వాత పార్వతిని పక్కన పెట్టి శివుణ్ణి కూడా ఒకసారి పూజ చేసి, ఇంత హడావిడి చేసి, ఇంత నాటకం నడిపించి, మళ్ళీ అంతా మీరిద్దరు ఒకటే అంటూ ఉండడం, తూ నా బొడ్డు అంటూ ఉండడం. నిన్ను ఎవడు విడగొట్టమన్నాడు? మళ్ళీ నాలిక గరుచుకోమని ఎవడు చెప్పాడు? విడగొట్టడం మానేస్తే పోతుంది కదా. దీనికే ఒక సిద్ధాంతము కలదు. ఆ సిద్ధాంతం ఏమిటంటే, మానవుని మస్తిష్కము అట్టిది, అది విడగొడుతూ ఉంటుంది, అపోజ్ కూడా చేస్తుంది, దీనికి అది ఆపోజిట్, దానికి ఇది ఆపోజిట్ అని అపోజ్ కూడా చేస్తుంది, తర్వాత మళ్ళీ కలపడానికి తంటాలు పడుతూ ఉంటుంది. మానవుని మస్తిష్కమే అలా ఉన్నది అని పెద్దలు అలా చెప్తారు. దాంట్లో ఉండే వివరములన్నీ ఆ శ్లోకంలో వస్తాయి. అందాము. రాత్రి ఘస్రౌ రాత్రింబగళ్ళు
సుప్తి బోధౌ నిద్ర మరియు మెలకువ. మరి అంతే కదా, రాత్రి అంటే నిద్ర, పొగలంటే మెలకువ. ఉన్మీలన నిమీలనే, కళ్ళు తెరిస్తే పొగలు, మూస్తే రాత్రి. ఉన్మీలన నిమీలన, ఆ యథాసంఖ్యం కుదిరినా, కుదిరినప్పుడు కుదురుతుంది, లేనప్పుడు లేదు. ఓకే, ఉన్మీలనం అంటే కళ్ళు తెరుచుట, నిమీలనం అంటే మూయుట. కాబట్టి కళ్ళు తెరుచుటని రాత్రి అనకూడదు, పొగలనుకోవాలి. ఓకే, నిమీలనమును పొగలనుకోవాలి. నిమీలనము రాత్రి, ఉన్మీలనము పొగలు. ఓకే, ఆ వరసని అవసరమైతే మార్చుకోవాలి. తూష్ణీం భావమనోరాజ్యే ఇవ సృష్టి, ఇమౌ సృష్టిలయౌ. ఇమౌ ఈ సృష్టిలయౌ, సృష్టి ప్రళయములు. తూష్ణీం భావమనోరాజ్యే ఇవ, తూష్ణీం భావము మరియు మనోరాజ్యము వంటివి. అంటే ప్రళయము తూష్ణీం భావం, యథాసంఖ్యం కాదు అలా, మీరు దాన్ని కరెక్ట్గా అన్వయించుకోవాలి. ప్రళయము తూష్ణీం భావము అందాము. ప్రళయము తూష్ణీం భావము అనగా మనస్సు కదలకుండా మిన్నకుండుట, అదే ప్రళయం అంటే. ఇవ పెట్టుకోండి, మీరు మనస్సు కదలకుండా మిన్నకున్నారనుకోండి, మిన్నకుండుట అంటే జాగ్రత్త అవస్థ లేదు. ఇప్పుడు ఇంక జాగ్రత్త అవస్థ లేదు. ఆ జాగ్రత్త అవస్థ లేని స్థితి వంటిదే ప్రళయం. ఇంకా సృష్టి ఏమిటండి, సృష్టి అందాము, సృష్టి మనోరాజ్యము వంటిది అనగా మనస్సు ఇటునటు చల్లా చదరుగా కదలుచుండుట. అది రాజ్యం అని ఎందుకంటారంటే, ఎక్కడైతే అల్లరి ఎక్కువగా ఉంటుందో అక్కడ రాజ్యం. ఈ పిల్లల రాజ్యం అయిపోయిందిరా ఈ స్కూల్, ఈ మొత్తం ఇదంతా కూడా పిల్లల రాజ్యము. అంటే ఏమిటర్థం, ఆ పిల్లలు డిసిప్లిన్ ఏం లేకుండా చాలా గడబిడ చేస్తున్నారు అని. ఇంట్లో సినిమా పాటల రాజ్యం అయిపోయింది, అంటే ఎప్పుడు సినిమా పాటలు అలా మోగుతూ ఉంటాయి. ఇంట్లో కుక్కల రాజ్యం అయిపోయింది, అంటే కుక్క పిల్లలు ఎప్పుడు అరుస్తూ మురుగుతూ ఇటు నుంచి తిరుగుతూ ఉంటాయి. అలాగే మన లోపల మనోరాజ్యం అయిపోయింది. అంటే అర్థం ఏంటి, మనస్సు అల్లకల్లోలంగా ఆగమాగంగా హడావిడి చేసేస్తూ ఉన్నది, అదే సృష్టి. దాని పేరే సృష్టి. మీరు సృష్టించడం మానేయండి. మీకు ఎవరి వల్లనైనా ఇబ్బంది ఉందనుకోండి, నన్ను అడుగుతారు, ఏమండి ఈ వ్యక్తితోటి నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఎప్పుడు నాకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి. నేను అంటాను, మీరు పని చేయండి, ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోకండి, మౌనంగా ఉండండి, వ్యక్తికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. మౌనం అంటే బాహ్య మౌనం కాదు, ఆంతర మౌనం కూడా. ముందు బాహ్య మౌనంతో ప్రారంభం అవుతుంది, బాహ్యంగా మౌనంగా ఉండండి, ఆంతరంలో మౌనంగా ఉండండి, అప్పుడు ఏమవుతుందో చూడండి, మీ సమస్య సగం పరిష్కారం అయిపోతుంది. ఇంకా మనస్సులో రెసిడ్యూ ఉంటుంది. అందరూ ఆత్మస్వరూపులే, అందరికీ శుభము కలుగుగాక. పరమేశ్వర్వే భవంతు సుఖినః. పోనీ మనకు అనుకూలించనంత మాత్రాన ఎదరవాళ్ళు ఎందుకు దుఃఖపడాలి, మనకు అనుకూలించని వాళ్ళు కూడా సుఖంగానే ఉండాలి. మనకు అనుకూలించి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎలాగూ సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాము. మనకు అనుకూలించరు, మనకు ఉపకారం చెయ్యరు, వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి అని మీరు అనుకోండి, మౌనంగా ఉండండి, అయిపోయింది, మీ సమస్య పరిష్కారం అయిపోయింది. మీరు మళ్ళీ వాళ్ళతో కలహం పెట్టుకుని, వాళ్ళతో వాదోపవాదాలు పెట్టుకుని, నాకు శత్రువులని అనుకుంటే మీకు సమస్య నిర్మాణమైంది. ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ మైండ్, మీరు సృష్టించుకున్నదే. కాబట్టి ఎప్పుడైనా సరే మౌనంగా ఉండండి, మనస్సుని కదలేక కూడా పెట్టుకోకుండా మౌనంగా ఉండండి, దూరంగా ఉండండి. ఎందుకంటే దగ్గరగా ఉండి కలహించుకోవడం కంటే దూరంగా ఉండి శాంతంగా ఉండడం మీకు మంచిది, ఇతరులకు మంచిది. దూరంగా
కాదండి, వాడు పట్టుకుపోతాడు. పట్టుకుపోయేది ఏమీ లేదండి, ఏమీ లేదు. మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాదండి, వాడి చేతిలో ఎకరం భూమి ఉంది, అది వాడు లాగేసుకుంటాడు. వాడు ఏమీ లాక్కోదు. వాడు లాక్కునేది లేదు, మీరు సంపాదించేది. మీరు భ్రమపడుతున్నారు. మీరు ఆ రకంగా భ్రమపడుతూనే ఉంటాము అంటే ఇంకా మీకు వేదాంతం నేను చెప్పేది ఏమీ లేదు. కాబట్టి ఎకరం భూమి వాడు పట్టుకెళ్తాడా, మీరు పట్టుకెళ్తారా? ఎవ్వరూ పట్టుకెళ్తారు, అది అక్కడే ఉంటుంది. ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఓ ఎకరం భూమి ఉంటుంది, దాంట్లో 10 కొబ్బరి చెట్లు ఉంటాయి. దాని నుంచి యావరేజ్ను 100 కొబ్బరికాయలు పడుతూ ఉంటాయి. ఇది నాదని మా ముత్తాత గారు అనుకున్నారు. ఆయన పోయాడు. 10 కొబ్బరి చెట్లు, 100 కొబ్బరికాయలు అలా వస్తాయి. ఎవడో ఒకడు తాగుతాడు ఆ కొబ్బరి, ఎవడో ఒకడు పుచ్చుకుంటాడు ఆ డబ్బులు. ఎవడి ప్రారంభాన్ని బట్టి వాడికి వస్తూ ఉంటుంది. మా తాతగారు అనుకున్నారు ఈ 10 కొబ్బరి చెట్లు, ఈ డబ్బు నాది అని. ఆయన పోయాడు. మా నాయనగారు అనుకున్నారు, ఆయన పోయాడు. నేను అనుకుంటున్నాను నేను పోతాను. దాని గురించి ఇద్దరు దెబ్బలు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పోతారు. కాబట్టి మీరు సంసారం సత్యం అనుకుని దాంట్లో దిగేసి కలహం పెట్టేసుకుని లోభం పెట్టేసుకుని నన్ను వచ్చి వేదాంత పాఠం చెప్పమంటే నేను చెప్పేది ఏమీ లేదు. అక్కడ మీరు నడిపించండి అంతా. వాడు ఎవడో న్యూమరాలజిస్ట్ను ఎవడో అడిగితే వాడు చెప్తాడు నువ్వు కోర్టు కేసు నెగ్గడానికి ఏదో చేయాలని చెప్తాడు. వెళ్ళి వాడిని పట్టుకోండి. ఇదంతా కల్పన, దీంట్లో ఏమీ సారము లేదు అని మీరు తెలుసుకుంటే నేను ఉపాయం చెప్పిన ఉపాయంతో మీరు అన్ని సమస్యలని పరిష్కరించి పారేస్తారు. ఇట్ ఈజ్ లైక్ దాట్. మళ్ళీ చెప్తాము. సుప్తిబోధవు నిద్రా మెలకువలు రాత్రిఘస్రవు రాత్రింబవళ్ళు. ఎవడో కవి అన్నాడు, సుఖ దుఃఖములు కావడి కొండలు అన్నాడు. అలాగంటి మాట ఇది. అంటే సుఖం పైకి వస్తే దుఃఖం కిందకి పోతుంది, దుఃఖం పైకి వస్తే సుఖం కిందకి పోతుంది. కావడి కొండలు అలా ఉంటాయి, అది పైకి వస్తే ఇది కిందకి అలాగుంటాయి. అలాగంటది. కాబట్టి మెలకువ నిద్ర మెలకువ ఏమిటండి అవి? పొగలు రాత్రిను అంతే. ఉన్మీలన నిమీలనే. కళ్ళు తెరిస్తే పొగలు, మూసుకుంటే రాత్రి. ఇమౌ ఈ సృష్టి లయౌ సృష్టి ప్రళయములు తూష్ణీం భావ మనోరాజ్యే ఇవ. మనస్సు మిన్నకుంటే ప్రళయము, మనస్సు అల్లకల్లోలంగా ఉంటే సృష్టి. అంటే ఇవ అంటే వంటిది అని పెట్టుకోవాలి. అది శ్లోకం. రాత్రిఘస్రౌ సుప్తిబోధౌ ఉన్మీలన నిమీలనే తూష్ణీం భావ మనోరాజ్యే ఇవ సృష్టిలయా విమౌ అన్యోన్యాధ్యాసమత్రాపి జీవకూటస్థయోరివా ఈశ్వర బ్రహ్మణో సిద్ధం కృత్వా బ్రూతే సురేశ్వర. ఇప్పుడు అన్యోన్యాధ్యాస జీవకూటస్థయోరివ, ఇది ఇంతకుముందు చెప్పాను నేను. జీవుడు వేరు, కూటస్థుడు వేరు. ఐడెంటిఫై అయితే జీవుడు, ఐడెంటిఫై కాకుండా సాక్షిగా ఉంటే కూటస్థుడు. ఇప్పుడు చూడండి, దీని మీద నేను కొంత విచారం చేస్తాను. చూడండి, విచారం అంటే కొంత ఓపెన్ మైండ్ తోటి జాగ్రత్తగా పరిశీలించే విషయం. మ్యాథమెటిక్స్ లేకపోతే ఫిజిక్స్ లాంటిది, అంతేకాని పురాణ కాలక్షేపం లాంటిది కాదు కదా. ఇప్పుడు చూచుట, చూచుట అనేది ఉంది. చూచుట, చూచుట అనగానే మీరు ఎవరిని ప్రశ్నిస్తారు? దీన్ని మీరు పరిశీలించండి. దీన్ని పరిశీలించడానికి మీరు బిఏ కానక్కర్లేదు, ఎంఏ కానక్కర్లేదు, పిహెచ్డీ కానక్కర్లేదు. ఎందుకో తెలుసిన, మీ అనుభవమేగా, చూడడం మీ అనుభవమేగా. దానికి బిఏ కావాలా ఎంఏ కావాలా? ఎంఏ అయిన వాడే చూస్తాడా? ఏం చదువు రాని వాడికి చూపు లేదా? చూస్తూనే ఉన్నాడుగా. కాబట్టి ఈ ఆత్మవిచారం అటువంటిది. ఇక్కడ క్వాలిఫికేషను
వివేక వైరాగ్యాలు క్వాలిఫికేషన్ తప్ప ఇక్కడ డిగ్రీలు క్వాలిఫికేషన్ కాదు. ఓసారి ఈ ప్రశ్న అడిగారు, చిన్మయానంద మహారాజుని అడిగారు, కోర్సులో జాయిన్ అవ్వాలంటే బీఏ పాస్ అవ్వాలని వాళ్ళు క్వాలిఫికేషన్ పెడతారు. దానికి ఆయన ఏమని చెప్పారంటే, అక్కడ బీఏ మీకు ఆత్మస్వరూపానికి బీఏ కాదు, అది ఆయన చెప్పి పాఠం మీడియం మీకు అర్థం అవడం కోసం బీఏ. ఆత్మ ఇప్పుడు ఈ తెలుగు రాని వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చున్నారనుకోండి, మొన్న ఎవరో విద్యార్థులు వచ్చారు నా దగ్గర చదువుకోవడానికి, క్లాసుకు వస్తాం స్వామీజీ అన్నారు, తెలుగులో ఉంటుంది రా, ఉన్నారు రెండు రోజులు ఉన్నారు ఇక్కడ క్లాసుకు వస్తాం అన్నారు. నేను అన్నాను, మీరు వచ్చారని నేను క్లాసు ఆ వేళ క్యాన్సిల్ చేశాను, మీరు క్లాసుకు వస్తానంటే క్లాసే పెట్టేవాడిని, అదొకటి. తర్వాత క్లాసుకు వస్తే అది తెలుగులో ఉంటుంది, అయితే వద్దులన్నీ క్యాన్సిల్ చేయమన్నారు, ఆ వేళ క్లాసు క్యాన్సిల్ చేశాను. కాబట్టి మీకు తెలుగు భాష లేనిదే ఈ క్లాసు పనికిరాదు. అలాగే చిన్నామిషన్లో చెప్పి పాఠం తెలియాలంటే ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలంటే కనీసం ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి కదా, బిఏ అని పెట్టుకున్నారు. కాబట్టి బిఏ ఆత్మస్వరూపానికి బిఏ అక్కర్లా. చూచుట అని ఉంది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూచుట అనగానే, నేను చూచుట అనగానే దేనిని అని మీరు అడుగుతారు. ఏమండి, దానికి నేను రెండు సమాధానాలు చెప్తాను. ఘటమును చూచుట, మీ ప్రశ్నకి సమాధానం చెప్పాను కదా, ఘటమును చూచుట. ఎందుకంటే మనస్సు దానికి నిశ్చితంగా ఉండాలి, అనిశ్చితంగా ఉంటే మనస్సుకి ఇష్టం ఉండదు. నేను అంటాను చూచుట దేనిని, ఎందుకు దేనిని అక్కర్లేకుండా చూచుట చూచుట, దేనిని లేకుండగా ఒక వస్తువు లేకుండగా చూచుట ఉండకూడదా? వస్తువు లేని అంటే చూడబడేది లేని చూచుట ఏమి ఉండకూడదా? ఉండొచ్చు. తార్కికులు అన్నారు, తార్కికులకి వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే చూచువాడు చూడబడేది లేకుండా వాళ్ళు చూచుట అనే దాన్ని అసలు వాళ్ళు పరిగణనలోకి తీసుకోరు. చూచువాడు ఉండాలి, చూచువాడు అంటే జీవుడు, చూడబడేది ఘటము. ఇదే ద్వైతం, అదే జగత్తు. జగత్ అంటేదే కదండి, జగత్ అంటే జీవుడు, జీవుడును చూచేవాడు చూడబడేది, తెలియవాడు తెలియబడేది. చూడవన్నా తెలియడవన్నా ఒకటే రెండవ ఆ చర్చలో, చూడవన్నా తెలియడవన్నా ఒకటే. ఓకే, ఎందుకంటే సంస్కృతంలో దృశ్య అనే పదానికి చూచుట అని అర్థము, తెలియట అని కూడా అర్థం. ఓకే, ఇప్పుడు ఆలోచన అని ఉంది, ఆలోచన అంటే తెలియడమే కదా, అది లోచనం అంటే కళ్ళు కదూ, అదే ఇది ఇదే అది. ఓకే, కాబట్టి చూచుట అనేది అసలు ఒకటి, చూచేవాడు చూడబడేది అనే సంబంధం లేకుండా, అనే ద్వైతం లేకుండా చూచుట అనేది ఒకటి ఉంటుందా ఉండదా? ఉంటుంది, దాన్ని అబ్సల్యూట్ అంటారు. చూచేవాడు చూడబడేది అనేది రిలేటివ్, ఇట్స్ అన్ ఆపోజిట్, పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్. అది మనస్సులో పెట్టుకుని దేనినే అని మీరు అడుగుతారు. నేను చూచుట అనగానే దేనిని అని అడుగుతారు అంటే ఏమిటి, ఎవడు అని కూడా అడుగుతారు. అడిగితే ఒకవేళ చూచేవాడు నేనే అని నిశ్చయించుకుంటే దేనిని అని అడుగుతారు కదా. నేను అంటున్నాను చూడు, చూచుట రెండు విధములు, ఒకటి చూడబడేది చూచేవాడు అనే ద్వంద్వముతో కూడి ఉన్న చూచుట, ఆ ద్వంద్వం లేని చూచుట, రెండు విధములు. ఇప్పుడు ఈ చూచేవాడు చూడబడేది అని మీరు అన్నారే, దాని సత్తా ఎంతో చూడండి, దాని దాని చేవ, దాని బలం ఎంత ఎంతో మీరు గమనించండి. చూడబడేది ఏమిటి? ఘటము. దేనిని? ఘటము అన్నారు. ఘటము అన్నది అసలు ఏమిటది? మీరు చూచారు, ఏమండి ఘటమును చూచారు, ఘటమును చూచారంటే అసలు ఎలా వచ్చింది? ఘటమును చూచుట అనేది ఎలా వచ్చింది? మీరు ఘటమును చూసి చూశారా, గుర్తుపట్టారా? కాబట్టి చూచేవాడు గుర్తుపట్టే దాని పేరు ఘటము.
కాబట్టి మీరు చూచేవాడుగా ఉండి చూడబడేది దాన్ని గుర్తుపట్టి ఘటమును చూస్తున్నాను అని చెప్పారు. ఏమండి, కాబట్టి మీరు చూచుట అంటే గుర్తుపట్టడానికి చూచుట అని అంటున్నారు. మీరు గుర్తుపట్టారు. గుర్తుపట్టడం అని అన్నారంటే దాంట్లో రెండు అంశములు గలవు. ఒకటి, అంతకుముందే ఈ ఘట సంస్కారం మీ బుద్ధిలో ఉన్నది. ఆ బుద్ధిలో ఉన్న ఘట సంస్కారాన్ని పైకి లాగినారు, అదొక పని. రెండవ పని, ఘటము అని పేరు పెట్టినారు. నామ ఇట్ ఈజ్ ఎ నేమింగ్. పేరు పెట్టడం అనేది ఒకటి. ఇదంతా మనస్సు యొక్క చలనం. ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నా మా ఊళ్ళో, పల్లెటూరులో చాలా రోజుల తర్వాత పల్లెటూరు వెళ్ళి నడిచి వెళ్తున్నా. ఒక ఆయన అరుగు మీద కూర్చుని, నేను ఈ మాట చెప్పాను అంతకుముందు, అరుగు మీద కూర్చుని సూర్యనారాయణమూర్తి గారని, బుల్లి నారాయణమూర్తి గారు అరుగు మీద కూర్చుని, ఆయన సంపన్నుడు, మంచివాడు, చాలా సత్పురుషుడు. ఆయన ఆ అరుగు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ ఆయనకి తెలియాల్సిందే. ఆయన కూర్చొని వెళ్తుంటే నేను దాటేశాను ఇంచుమించుగా, ఎవరది అని అడిగారు. నన్ను ఉద్దేశించే పెద్ద ఆయన, చూపు తక్కువ, కొంచెం చూపు ఒక్కపిసరు లెస్, ఎవరది అని అడిగారు. అడిగితే పెద్దవారు కదా, నేను వాళ్ళంటూ భోజనం కూడా చేశాను ఒకటి రెండు సార్లు. ఆయనకి సమాధానం చెప్పకుండా దాటి వెళ్ళిపోతే పాపం ఆయన ఏమి ఇప్పుడు అరుగు దిగి నా వెనకాల ఏం పరిగెత్తుకు రారు, అది మర్యాద కాదు కదా. అంచేత నేను ఆగి వెనక్కి వెళ్ళి, అయ్యా నమస్కారం అండి, ఎవరది, ఎవర్రా నువ్వు అంటే, నా పేరు ఓ రాణి శాస్త్రి గారు అబ్బాయి. అవును, సరే, అక్కడిని ఎక్కడో అక్కడ ఎక్కడో ఉన్నట్టున్నావు. అవును సార్, ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చో, వెళ్ళమ్మా, ఎక్కడ ఏం చేస్తున్నావు ఇంతకీ అంటే, ఏదో ఉద్యోగం చేస్తా, జీవితం ఎత్తిస్తా అంటే, ఈ మాత్రం మంచిది, మీ నాన్న చాలా మంచివాడు, నువ్వు బుద్ధిమంతుడు, వెళ్ళమ్మా, వెళ్ళి మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది పో అని చెప్పి. ఆయన ఏమి చెడ్డవాడు ఏమీ కాదు, ఆయన సహృదయుడు. కానీ ఆ చూడబడేది ఏది అనేది అనిశ్చితంగా ఉండిపోతే ఆయన మనస్సుకి అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి మనస్సుకి లక్షణం ఉంటుంది, అదేమిటంటే ఇట్ కెనాట్ హ్యాండిల్ అన్సర్టెంటీ. నేను మీకు ఒక సైకాలజీ చెప్తున్నా, అన్సర్టెంటీ, అనిశ్చిత స్థితిని మనస్సు ఇష్టపడదు. 2019 ఎలా ఉంటుంది అని మీరు ఆస్ట్రాలజర్ దగ్గరికి, న్యూమరాలజిస్ట్ దగ్గరికి పరుగులు తీస్తున్నారంటే కారణం ఏమిటో తెలుసిన, అది మీ మనస్సులో ఉండే బలహీనత. ఏమిటా బల, నాకు తెలియదు 2019 ఎలా ఉంటుందో, నాకు మాత్రం తెలుసు అనుకుంటున్నారా, నాకు తెలియదు, కానీ దాని గురించి నాకు ఏ రకమైన బెంగా లేదు అంటే ఆ బలహీనతను నేను జయించానన్నమాట. నేనంటే నేనని కాదు, మీరు జయించవచ్చు. ఆ బలహీనతకి మీరు లొంగి జీవిస్తున్నారనుకోండి, వాడి దగ్గరికి వీడి దగ్గరికి పరిగెడతారు, వాళ్ళు ఏవో కాకమ్మ కబుర్లు చెప్తారు, లో లెవెల్ నేలబారు లేక చవకబారు మాటలు ఏవో చెప్తారు, చెప్పి మీ దగ్గర డబ్బులు పుచ్చుకుంటారు. అది వాళ్ళకి వ్యాపారం. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళకి వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళకి అది వ్యాపారం, మీకది చేతగానితనము, బలహీనత. కాబట్టి మీ డబ్బులు వాడికి పోతాయి, మీరు ఆ బలహీనతలో అలాగే ఉండిపోతారు జీవితాంతమును. సపోజ్ చూస్తే ఈ మనస్సుకి బలహీనత గలదు, ఇది అనిశ్చితిని, అనిశ్చితి అంటే అన్సర్టెంటీ, అనిశ్చితిని ఇది ఇష్టపడదు, ఇది మనస్సు యొక్క బలహీనత అని మీరు గుర్తుపట్టారనుకోండి, అప్పుడు ఆ బలహీనత ఏమవుతుందో తెలుసినా, పోతుంది. పోతే ఎలా ఉంటారు, నన్ను ఎవరో అడిగారు, స్వామీజీ అదేదో తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ లేదా అని. నాకు ఇంట్రెస్ట్ లేదండి అన్న. అసలు ఏదైనా తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, నో ఇంట్రెస్ట్. దీనికి ఇంగ్లీష్లో పదం ఉంది, క్యూరియాసిటీ కోఎఫిషియంట్ అని. క్యూరియాసిటీ కోఎఫిషియంట్ అది 0 to 1 మధ్యలో ఉంటుంది దాని స్కేలు. ఇప్పుడు గోడవతలు ఎవరో మాట్లాడుకుంటున్నారనుకోండి, ఏమిటి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అలా చెవి అలా పెట్టేసి మీరు అది వినే ప్రయత్నం చేస్తే మీ క్యూరియాసిటీ కోఎఫిషియంట్ సుమారు 0.8 to 0.9 దాకా ఉందన్నమాట. వాళ్ళు వచ్చి మీ ముందు డ్యాన్స్ చేసినా కూడా
అది ఏమిటో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు లేదనుకోండి, మీ క్యూరియాసిటీ కోఎఫిషియంట్ జీరో. ఆ స్థితికి మీరు చేరుకుంటే అనిశ్చితిని, అనిశ్చితి మీకు ఇబ్బందిని కలిగించదు. పైగా ఈ అనిశ్చితిని ఎవళ్ళైతే హ్యాండిల్ చేయగలరో, అంటే దే ఆర్ నాట్ డిస్టర్బ్డ్, అనిశ్చితిని హ్యాండిల్ చేయగలుగుతారు. పైగా అనిశ్చితిని స్వీకరిస్తారు, ఎంజాయ్ చేస్తారు. వాట్ నెక్స్ట్ తెలియదు, బాగుందేది, అది వచ్చినప్పుడు వస్తుంది, దాన్ని ఇప్పుడు తెలుసుకుని మనం ఏం చేస్తాం అని ఉత్సాహంగా ఉండిపోతారు. అటువంటి అనిశ్చితిని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు మనస్సును జయించిన వాళ్ళు. మామూలుగా మనస్సు యొక్క బలహీనతని మనస్సు మనం స్వీకరించిన పక్షంలో చూడబడేది ఏది అది తెలియాలి. దేనిని చూచుట, దేనిని, దేనిని అంటే ఇక ఘటమును. నువ్వు ఘటమును చూస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు తప్ప, నువ్వు ఘటమును అక్కడ నువ్వు చూస్తున్నది పదా వస్తువును చూడటం లేదు. నువ్వు చూసిన ఆ చూచ చూడబడ్డదానికి అలవాటుని బట్టి, అలవాటు హ్యాబిట్ని బట్టి ఓ పేరు పెట్టి మనస్సులో ఉండే సంస్కారాన్ని పైకి తీసుకొచ్చి నేను దీన్ని చూస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. వాస్తవంలో ఘటమును చూచుట అన్నప్పుడు ఘటము వర్తమానమా గతమా? గతం. చూచుట వర్తమానం, చూచుట వర్తమానము, ఘటము గతం నుంచి వచ్చింది. కాబట్టి అది యథార్థమైన చూచుట కానే కాదు, చూడబడేది యథార్థం కాదు. చూచేవాడను నేను అని, నేను ఎవడు, నువ్వెవడివి, ఇదిగో ఈ దేహమే నేను, ఈ చూపు నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, ఈ అహంకారము నేను, అప్పుడు వీడు చూచేవాడు అవుతాడు. ఇది ద్వంద్వము. వాడు జీవుడు, ఈ చూచేవాడు ఉన్నాడు చూసారా, వీడు జీవుడు. మీకు జీవుడు యొక్క నిర్వచనం చెప్పాను. ఇంకా కూటస్థ, జీవకూటస్థయో అన్యోన్యాధ్యాస అంటున్నారు కదా, ఇంకా కూటస్థ అంటే ఏమిటో చెప్పమంటారా? చూచేవాడు లేడు, నేను చూస్తున్నాను అనే చూచేవాడు లేడు. చూడడం ఉంది, చూచుట గలదు, చూచేవాడు లేడు. ఇప్పుడు మీరు చూడండి, నేను చెప్తా అంటే మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా, మరొకటేం కాదు. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, మీరు అందరూ కనబడుతున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నట్ట మిమ్మల్ని చూసేవాడు ఉన్నాడో లేడో మీరు చెప్పాలి. ఇప్పుడు జస్ట్ వెయిట్, చూసేవాడు ఉన్నాడో లేడో మీరు చెప్పండి. నేను గురువుని, మీరందరూ శిష్యులు నాకు. ఇప్పుడు చూసేవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఏమండి, సపోజ్ ఈ గురువు, ఈ శిష్యుడు, ఇదంతా కూడా ఒక ఛేదస్థం కల్పన తప్ప దీంట్లో వాస్తవికత ఏమీ లేదు. అందరూ ఆత్మస్వరూపులే, తత్వం ఒక్కటియే గలదు, చూచుట అనేది మాత్రమే గలదు, చూచుటయే సత్యము. చూడబడేవాడు ఫలానా అనేది కల్పనయే, చూచేవాడు ఫలానా అనేది కల్పనయే. ఇప్పుడు చెప్పండి, చూచేవాడు ఉన్నాడా లేడా? లేడు. చూసారా? కాబట్టి చూచేవాడు లేని చూచుట. చూచేవాడు ఎప్పుడైతే లేడో చూడబడేది కూడా ఉండదు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు, ఇది ఫలానా అనే నామకరణం ఉండదు. బుద్ధి పాస్ట్ని, గతాన్ని తీసుకొచ్చి దాని మీద అధ్యారోపణ చేస్తుంది, అది ఉండదు. బుద్ధిని సస్పెన్షన్లో పెడతాడు, ఆ మనస్సు యొక్క చలనాన్ని సస్పెన్షన్లో పెడతాడు. చూచేవాడను నేను అనే అహంకారము, అహం పశ్యామి అహం కరోమి అనేది ఉండదు. కళ్ళు తెరిచుంటాయి, చూడడం మాత్రం ఉంటుంది. ఏమండి, ఆ చైతన్య స్థితికి కూటస్థ అని పేరు. ఈ గోళ ఏమైనా అర్థమైందా? ఈ గోళ మీకు అర్థం కాకపోతే మీరు కార్తీక పురాణానికి, మాఘ పురాణానికి పనికొస్తారు తప్ప వేదాంతానికి పనికిరారు. మరి నేనేం చేస్తాను, ఇది పంచదశిది,
పంచదశి క్లాసు లేకపోతే వెంకటాచల మహాత్మ్యం క్లాస్ అనుకున్నారా? కాదు కదా, దిస్ ఈజ్ పంచదశి క్లాస్. అంతే. కాబట్టి నేను చూస్తున్నాను, ఇది ఘటమును చూస్తున్నాను. మీరు ఘటమును చూడాలంటే మీ గతంలో ఉండే సంస్కారం బయటికి రావాలి, దానికి ఘట అనే పేరు కూడా మీరు పెట్టాలి. నేమింగ్ అండ్ రికగ్నైజింగ్ అండ్ దెన్ ది వన్ హూ సీస్ ది అబ్జర్వర్, అబ్జర్వర్ ఉండాలి, నేమింగ్ ఉండాలి, రికగ్నైజింగ్ ఉండాలి. నేమింగ్ అండ్ రికగ్నైజింగ్ ది గో టుగెదర్. నామరూప, నామరూప దాంట్లో ఏది ముందు ఏది వెనక అన్నది ఇంపార్టెంట్ కాదు. నామరూప ఇప్పుడు రాత్రి పొగలు కలిసి ఉంటాయి, ఏది ముందు ఏది వెనక ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో దట్ మే నాట్ బి ది రియల్ గుడ్ ఎగ్జాంపుల్. సో కలిసి ఉంటాయి నామరూప. సో దాని పేరు పెట్టడము, దాన్ని గుర్తుపట్టడము, గుర్తుపట్టి పేరు పెట్టి వీడు చూస్తున్నాను అనుకుంటాడు వాడు జీవుడు. నామరూపములు మిథ్య, సత్యము కాదు. అది ఘటమని మీరు గుర్తు, మీరు ఘటమని చూడడానికి అలవాటు పడ్డారు, ఘటమని చూడడానికి అలవాటు పడ్డారు. మీకు నేను దృష్టాంతం చెప్తా. ఒక అతను నా దగ్గరికి వచ్చి పరుషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏదో ఆ సందర్భం అలాంటిది, ప్లాన్ చేసుకుని పరుషంగా మాట్లాడా లేకపోతే ప్లాన్ లేకుండా అలా అనుకోకుండా పరుషంగా మాట్లాడి ఉండొచ్చు కూడా. పరుషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. మొన్నటి పొద్దున్న మళ్ళీ వచ్చాడు, వస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నాను? ప్రతికూలుడిని చూస్తున్నాను, ప్రతికూలుడిని చూస్తున్నాను. ఎవరు? నేను. అంటే దేహాభిమానము కలిగిన నేను నాకు ప్రతికూలుడైన వ్యక్తిని చూస్తున్నాను. ప్రతికూలుడిని ఎందుకు చూస్తున్నాను నేను? అంటే నిన్న ప్రతికూలుడని నా మనస్సులో ఒక సంస్కారం ఏర్పడింది కనుక ఆ సంస్కారాన్ని బట్టి ప్రతికూలుడిని చూస్తున్నాను. ఇంతకీ అతను ప్రతికూలుడు కాకపోవచ్చు. నిన్న ప్రతికూలుడుగా ఉన్నా ఈవేళ ప్రతికూలుడు కాకపోవచ్చు. నిన్న ఏదో వేషం వేసేటండి, ఈవేళ వచ్చి కాళ్ళకి పట్టుకుని దండం పెట్టేటండి, ప్రతికూలుడు ఎందుకు అయ్యాడు? కానీ మరి నేనేం చూశాను? ప్రతికూలుడిని చూశాను. అంటే నేను ఏం చూశాను? అతన్ని చూశానా లేకపోతే అతని ఎడల నా మనస్సులో ఉన్న ఒకనొక ఇమేజ్ని చూశానా? నేను ఇమేజ్ని చూశాను. ఆ ఇమేజ్ని చూసి ఆ ఇమేజ్కి ప్రతికూల అని పేరు పెట్టాను. అతన్ని చూడలేదు. మీరు ఇమేజ్ని చూసినప్పుడు అతన్ని చూడడం ఉండదు. సపోజ్ నిన్న ఏదో అయింది, ఏదో అయింది, నిన్న ఏదో పరుషంగా మాట్లాడాడు, మనకి ప్రతికూలుడు లేరు, అనుకూలుడు లేరు, ఇదంతా భ్రమ. శత్రువు లేడు, మిత్రుడు లేడండి. ఈ లోకంలో అందరూ ఒంటరి వాళ్ళే. ప్రతివాడు ఒక ఒంటరిగా వస్తాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా ఒంటరి వాడే. తల్లి కడుపులో ఉన్నప్పుడు వాడికి తోడేవాడైనా ఉన్నారేటి. పుట్టినప్పుడు కూడా ఒంటరి వాడు, ఉయ్యాలో పాడేసి తల్లి తన తంటాలేమో తను పడుతూ ఉంటుంది. వీడు ఒంటరివాడే, వీడు బతుకంతా వీడు ఒంటరివాడే, పోయేటప్పుడు ఎలాగో ఒంటరివాడే. ఏదో మధ్యలో వీళ్ళు మనకు కావలసిన వాళ్ళు, వీళ్ళు మనకి శత్రువులోని శత్రుమిత్ర భావాన్ని వీళ్ళు కల్పించుకున్నది. మీరు కనుక ఈ శత్రుమిత్ర భావానికి అతీతంగా వెళ్ళారనుకోండి, నిన్న వచ్చిన వ్యక్తినే మళ్ళీ ఈవేళ చూస్తున్నాను, నిన్న ప్రతికూలుడు కాబట్టి ఈవేళ కూడా ప్రతికూలుడు, ఎందుకని అలా ఎందుకు అనుకుంటున్నారు? అంటే అర్థం ఏంటో తెలుసిన, మీరు చూడటం లేదనమాట. మీరు కళ్ళున్న గుడ్డివారు అని అర్థం. మీరు చూడటం లేదు. ఎందుకని? మీరు ఎదురుకుండా నిలబడి ఉన్నవాడిని మీరు చూడటం లేదు. ఆ నిలబడి ఉన్నవాని ఎడల మీకు నిన్న ఏర్పడిన ఆభాసను చూస్తున్నారు, ఇమేజ్ని చూస్తున్నారు. నిన్నటి ఇమేజ్ని చూస్తున్నారండి, నిన్నటి ఇమేజ్ని చూస్తున్నారు. నిన్నటి ఇమేజ్ని చూసేవాడు వర్తమానంలో ఉన్నవాడిని చూసినట్లు అవుతుందా? అవదు. కాబట్టి అయం ఘట అంటే మీరు వర్తమానంలో ఉన్నదాన్ని చూస్తున్నారా, నిన్నటి మొన్నటి ఇమేజ్ని చూస్తున్నారా?
గతకాలీన ఆభాసని చూస్తూ వర్తమానంలో ఉన్నదాన్ని మీరు చూడడం మర్చిపోయారు. అంచేతనే మీరు ఘటాన్ని చూశారు. వర్తమానంలో ఉన్నదేమిటో తెలుసిన మృత్తిక, మృత్తికేత్యేవ సత్యం. మీరు మృత్తికను చూడలేదుగా. కాబట్టి చూడడం చేత కాదు, తన మనస్సులో ఉన్నటువంటి భావజాలమును బయటికి ఆరోపణ చేయడమే తెలుసును. దేహము ఇంద్రియములతో ఐడెంటిఫై అయి ఉంటాడు వాడు జీవుడు. ఏమండి, గతకాలీన వాసనలను తీసుకొచ్చి వర్తమానముపై ఆరోపించకుండా చూడడం ఎలాగో చెప్తున్నా మీకు. అంటే మనస్సుని, మనస్సులో ఉండే సంస్కారములను ప్రక్కనబెట్టి. అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఎంత సింపుల్ అంటే అది చూడ, అది మామూలుగా అలా అన్నప్పుడు మీకు అదిదో కఠినం అని అనిపించవచ్చు. ఏమంటే మనస్సుని, మనస్సులోని వాసనలను ప్రక్కన పెట్టడం ఎలాగండి, అవి అడ్డు రాకుండా చూడడం ఎలా సంభవము? సంభవమే. ఎలాగో తెలుసిన, మనస్సు, మనస్సులోని సంస్కారాలన్నీ కూడా ఆ నేముని పట్టుకుని ఉంటాయి. నేమింగ్, ఆ పేరు, పేరు పెట్టడం మానేయండి. మీరు భాషని ప్రయోగించవద్దు. రే నిన్నటి వాడురా వీడు, ప్రతికూలుడు వస్తున్నాడు అనే ఆ ప్రతికూలమనే నేమ్ పెట్టడం చేత మీరు వర్తమానంలో ఉన్న వ్యక్తిని చూడడం మానేశారు. మీ మనస్సులో ఉన్నటువంటి వాసన ఇమేజ్నే మీరు చూస్తున్నారు. ఆ ప్రతికూల శత్రు అనే పదాన్ని మీరు పక్కన పడేశారనుకోండి, ఆ నామకరణం చేయలేదనుకోండి, ఇది ఘటహాన్ని నామకరణం చేయకుండా దీనికేసి చూశారనుకోండి, అప్పుడు మీరు ఒక అబ్జర్వర్గా ఉండరు. అబ్జర్వ్డ్ నామకరణం ఎప్పుడైతే ఆగిపోయిందో అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్ ఉంటుంది. అదే యథార్థమైన చూచుట. అది చూచుట, అబ్సల్యూట్ చూచుట. దేనిని చూచుట అనే ప్రశ్నతో సంబంధము లేని చూచుట. ఆ చూచేటువంటి చైతన్యమునకే కూటస్థము అని పేరు. దాన్నే సాక్షి అని అంటారు. సాక్షి వేరు, జీవుడు వేరు. సాక్షిలో మానసికమైన ఇమేజస్సు, నామకరణము అనే కాలుష్యం చేరినప్పుడు మాత్రమే జీవుడు వస్తాడు. ఆ కాలుష్యం లేనప్పుడు అలా చూడడం కూడా ఒక కళ. అలా చూడడానికే ధ్యానము అని పేరు. అనే మెడిటేషన్ అని అంటారు. ఓపెన్ ఐ మెడిటేషన్. ఇప్పుడు మీరు నడుస్తూ గడచిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారనుకోండి, మీరు నడుస్తున్నట్ట మనోరాజ్యం చేస్తున్నట్ట? మనోరాజ్యం చేస్తున్నట్ట. మనోరాజ్యము గతము, నడక వర్తమానము. మీరు వర్తమానంలో ఉన్నారా మనోరాజ్యంలో ఉన్నారా? మనోరాజ్యంలో ఉన్నారు. అలా కాకుండా నడుస్తూ ప్రతి అడుగు మీరు అవేర్ఫుల్గా, సావధానంగా జాగరూకతతో నడుస్తున్నారు. అంటే నడుస్తున్నారంటే నడుస్తున్నారంతే, ఇంక మరేమీ చేయటం లేదు. నడుస్తున్నప్పుడు కేవలము నడుస్తూనే ఉన్నారు, ఇంకేమీ చేయటం లేదు. ఓ జన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీకేమైనా మహిమలు ఉన్నా తెలుసునా అని అడిగారు. మన ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సూపర్ స్టిషన్స్. ఇక్కడ మహిమలు అని అంటూ ఉండాలి. ఏవో పిచ్చి పిచ్చి మహిమలు, దాంట్లో ఏమీ అర్థం లేదు, అర్థం లేదు. అంత నాన్సెన్స్, అంత బ్లఫ్, నాన్సెన్స్. ఆ జన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మహిమలు ఏమైనా ఉన్నాయని అడిగారు. ఉన్నాయని చెప్పాడు ఆయన. ఏమిటి ఆ మహిమ? రెండు మహిమలు ఉన్నాయన్నాడు. ఒకటి, నేను టీ తాగేప్పుడు టీ తాగుతాను తప్ప మరే పని చేయను. అది ఒక మహిమ. మీరు ఎప్పుడైనా టీ తాగేప్పుడు టీ తాగడం తప్ప ఇంకేమీ చెయ్యని విధంగా మీరు ఎప్పుడైనా టీ తాగారా? ఈ పాటికి ఎన్నిసార్లు టీ తాగి ఉంటారు మీరు? ఓ 10,000 సార్లు టీ తాగి ఉంటారు కదా. ఈ 10,000 సార్లలో ఒక్కసారైనా టీ తాగేప్పుడు టీ తాగడం తప్ప మరేమీ చెయ్యని విధంగా టీ తాగారా? లేదు. ఎందుకంటే ఆలోచించడం కూడా క్రియయే. ఎవళ్ళు చేయలేదు ఈ పని. ఆ జన్మాస్టర్ చెప్పారు, నేను టీ తాగేప్పుడు
టీ తాగడం తప్ప మరే పని చెయ్యను. అదొక మిరకిల్, ఒక మహిమ. మహిమ అంటారా కాదంటారా? ఆయన కూటస్థ చైతన్యంగా ఉండి టీ తాగాడని అర్థం దానికి. ఇంకో మహిమ ఏమిటో తెలుసునా? నీతో మాట్లాడేప్పుడు నీతో మాట్లాడడం తప్ప మరే పని చెయ్యను అని చెప్పాడు. అది మహిమ అని అంటారా కాదంటారా? ఏమండి, సెల్ ఫోన్ లేకుండా నేను ఉన్నాను, అది మహిమ కదా చెప్పండి? అది మిరకిలా కదా? ఇట్ ఈజ్ ఎ మిరకిల్. ఎందుకంటే నా దగ్గర 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, అయినా నాకు సెల్ ఫోన్ లేదు. నేను 100 మందితో సంపర్కంలో ఉంటాను, అయినా నాకు సెల్ ఫోన్ లేదు. ఎవళ్ళు కూడా వీడు మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని కానీ, రాసిన ఉత్తరానికి రిప్లై ఇవ్వలేదని కానీ కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు. సెల్ ఫోన్ లేదు, ఇది మిరకిలా కదా? నేను మిరకిల్ చేశానంటారా లేదంటారా? అయితే మరి నన్ను ఊరేగించండి పల్లకిలో పెట్టి. మీరు దేవాంతకు నరాంతకుడు, మీరు మరొకరిని ఏమన్నా ఊరేగిస్తారు, నన్ను ఊరేగించరు మీరు. యు డూ దాట్, దట్ ఈజ్ అ మిరకిల్. కాబట్టి చూచుట ఎలా చూడాలో తెలుసునండి. గతము యొక్క వాసనలు దాని మీద ఆరోపించకుండా చూచుట, మనస్సు అడ్డుపడకుండా చూ, కళ్ళతో చూచుట, మనస్సుతో చూడకూడదు. మనస్సుతో చూస్తే ఘటాన్ని చూస్తారు, కళ్ళతో చూచుట, మనస్సు లేకుండా కళ్ళతో చూచుట, చూచేవాడు లేని విధంగా చూచుట, అది కూటస్థ చైతన్యము. ఇది ఓపెన్ ఐ మెడిటేషన్. నడిచేప్పుడు నడక తప్ప మరో ఒకటి లేని విధంగా నడచ్చుట, అంటే అడుగు ప్రవేశిన ప్రతిసారి ఆ స్పర్శ జ్ఞానం కలుగుతూ ఉంటుంది, కాలు ముందు పడుతుంది. అలాని మళ్ళీ మీరు కాషస్గా చేయాలండి, మేము కాళ్ళలో కాళ్ళు పడి కింద పడి అలా చేయకండి. జాగ్రత్తగా ఇంటి దగ్గర జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, వీధిలోకి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి దాన్ని మెడిటేషన్గా తీర్చిదిద్దుకోవడం, ఇది కూటస్థ జీవులకు ఉండే భేదం. అయితే మీ స్వరూపము కూటస్థము, కానీ జీవుడనే అధ్యాసలో మనిషి బతుకుతూ ఉంటాడు. ఆ అధ్యాస, ఇక్కడ అధ్యాస అనే పదం వేశారు, అన్యోన్య అధ్యాస. శంకరులు అధ్యాసని 2 మాటల్లో చెప్పారు, అహమిదం మమేదం, ఇది నాది ఇది నేను, ఇదే అధ్యాస. ఈ అధ్యాసలో ఏమవుతుంది? కూటస్థ చైతన్యం వెళ్ళి జీవుడి మీద అధ్యస్థం అవుతుంది, అంటే జీవుడు తెలియవాడు అనే భావన కలుగుతుంది. తెలియ ఈ జీవతత్వం వెళ్ళి కూటస్థం మీద అధ్యస్థం అవుతుంది, అంటే వీడు కూటస్థ స్వరూపుడై ఉండి కూడా నేను జీవుడను అనే భ్రమలో ఉంటాడు. ఇది అన్యోన్యాధ్యాస. ఇప్పుడు ఇటువంటి అన్యోన్యాధ్యాస మీలో ఉన్న సాక్షి చైతన్యమునకు, మీలో ఉన్న దేహాభిమానియగు జీవునకు మధ్యన ఇటువంటి అన్యోన్యాధ్యాస గలదు. ఇది ఎలాగంటే, ఇప్పుడు మీరు ఒక మనిషి కేసు చూస్తున్నారనుకోండి, నేను ఈమెకు భర్తను అంటే మీరు జీవుడు అవుతారు. ఏమండి, ఆమె నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అని అనుకుంటే మీరు కూటస్థుడు అవుతారు. అబ్జర్వర్లెస్ అబ్జర్వేషన్, అబ్జర్వర్ లేని అబ్జర్వర్. పోనీ భార్య కాకపోతే కొడుకు, కొడుకుని వీడు నా కొడుకు అని చూశారనుకోండి మీరు జీవుడు అవుతారు. జీవుడైతే సఫర్ అవుతారు, జీవుడైతే సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది. పుత్రుడితో సుఖం ఎలా ఉంటుందంటే ఆలింగన సుఖమని, ఆ పిల్లవాడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆ పిల్లవాడితోటి వాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు, ముద్దు మాటలు లేక ముద్దు మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తాడు. వాడు పెద్దవాడై ఇండిపెండెంట్ పర్సన్ అయిపోతాడు. వాడు ఉద్యోగం చేస్తూ వాడి భార్యతో వాడు కాపురం చేసే టైంలో వాడు ఆనందాన్ని కలిగించడు, ఆనందం అయిపోయింది. ఆ ఆనందానికి ఇప్పుడు ప్రైస్ పేమెంట్లో పడుతుంది. ఇప్పుడు సుఖానికి ప్రైస్ దుఃఖం కదా, అది అలా ఉంటుంది. కాబట్టి వీడు నా కొడుకు అని అనుకున్నవాడు వాడు సుఖంగా ఉండలేడు, అది సుఖానికి అది ఆటంకము. కాబట్టి ఆ అబ్జర్వర్లెస్ అబ్జర్వేషన్ చేశారనుకోండి, ఈజ్ ఎ యంగ్ మ్యాన్, దే కాల్ హిమ్ ద సన్ అండ్ ఆల్ దాట్. ఇదంతా కూడా లోకంలో పెట్టుకున్న అధ్యాసలు తప్ప యథార్థం కాదు. ఈజ్ ఎ యంగ్ మ్యాన్,
He has his own issues and his own qualifications. Good points untai, bad points untai. We don't mind. We appreciate the good points and we sympathize with the bad points. No issue at all. Adi kotastha. Ee kotasthaki jeevudiki anyonyadhyasam untundi. Idi vyashti. Samashtiloki randi. Samashtilo జీవుడు కూటస్థుడికి, కూటస్థుడు మనస్సుతో కలిసి జీవుడైనాడు. కూటస్థ చైతన్యము మనస్సుతో కలిసి జీవుడైంది. దీనికి మీకు ఓపిక ఉండాలి, ఈ పాఠానికి ఓపిక ఉండాలి. మీకు ఓపిక లేకపోతే ఈ పాఠం ఇదేమీ ముందుకు నడవద్దు. సో మనస్సుతో కలిసి కూటస్థ చైతన్యమే జీవుడైనది. పరబ్రహ్మకు ఈశ్వరుడికి తేడా ఏమిటి? సరిగ్గా ఇక్కడే బ్రహ్మాండం పిండాండంలో ఏదో అదే బ్రహ్మాండంలో ఉంటుంది. సో మనస్సు స్థానంలో మాయాశక్తిని పెట్టాలి. అంతఃకరణ స్థానీయ మాయా అని అనగారు అలా అంటూ ఉండేవారు. దేవుడికి అంతఃకరణం ఉండదండి, అంతఃకరణం జీవుడికి ఉంటుంది. దేవుడికి అంతఃకరణ ఉండదు, దేవుడికి మాయాశక్తి ఉంటుంది, అంతఃకరణ ఉండదు. అంచేతనే గీతలో ఏమని చెప్పారు, ఇల్లు మరి ఇలాంటివన్నీ ఈ దేవుడు మీ మీ పూజలు అందుకుంటూ మీకు అందరికీ సుఖ దుఃఖాలను కలిగిస్తూ ఉంటాడని ఆ రకమైన కథలకి అలవాటు పడ్డ వాళ్ళకి నేనేం వేదాంతం చెప్తాను, నా తలకాయ వేదాంతం, అదేం వర్కౌట్ కాదు. ఈ కండిషన్డ్ పీపుల్కి మీరేం చెప్తారు? దేవుడు ఒకడికి ఉపకారం చేస్తాడు, ఇంకొకటికి అపకారం చేస్తాడు. ఎవరికి ఉపకారం చేస్తాడు? తనకి నచ్చిన వాడికి ఉపకారం చేస్తాడు, తనకి నచ్చని వాడికి అపకారం చేస్తాడు. అంటే దేవుడికి అంతఃకరణ ఉండాలి. అంతఃకరణం లేకపోతే ఇష్టానిష్టములు ఎక్కడి నుంచి వస్తాయి? అంతఃకరణ ఉండాలి. కానీ దేవుడికి అంతఃకరణ ఉండదు, దేవుడికి అంతఃకరణ ఉండదు. సూర్యుడికి అంతఃకరణ ఉండదు. ఏముంటుంది? మంటను వేడిను ప్రకాశమే ఉంటాయి. అవి నచ్చిన వాడికి, నచ్చని వాడి ఇంక అందరికీ అవి లభిస్తాయి. దేవుడు అలా ఉంటాడు. అంచేతనే గీతలో ఏమని చెప్పారు, నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః, అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని చెప్పారు. ఒకడికి సుఖం ఇవ్వడం, ఇంకొకడికి దుఃఖం ఇవ్వడం అలాగేమీ ఉండదు. ఆయనకి అంతఃకరణ ఉండదు కాబట్టి వీడు నావాడు, వీడు పరాయి వాడు ఇవే ఉండవు. ఇవన్నీ వీళ్ళు కథలు అలా పెట్టుకుంటారు. సో ఈశ్వరుడికి మాయాశక్తి ఉంటుంది, అంతఃకరణం జీవుడికి అంతఃకరణం ఉంటుంది, ఈశ్వరునికి మాయాశక్తి. కాబట్టి పరబ్రహ్మకు మాయాశక్తిని జోడిస్తే ఈశ్వరుడు అవుతాడు. ఏమిటా సౌండు? బయట పెట్టారు. కూటస్థ చైతన్యమునకు మనస్సును జోడిస్తే జీవుడు అవుతాడు, మనస్సు తీసేస్తే కూటస్థుడిగా మిగిలి ఉంటాడు. అంచేతనే మనస్సును తీసేసి పద్ధతి ఏమిటి? తెలుసుకోవడం ఉంటుంది, కానీ అబ్జర్వర్ ఉండడు, నేమింగ్ ఉండదు. మీరు ఏదైనా చెట్టుకే చూడండి, ఇది ఫలానా చెట్టు అంటే నేమింగ్, ఇది చెట్టు అంటే కూడా నేమింగ్. ఆ రెండూ లేకుండా మీరు చెట్టు కేసి చూడగలరా? సపోజ్ చూశారనుకోండి, చూస్తే దేర్ ఈజ్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక విచిత్రమైన అనుభవం ఉంటుంది. ఆ అనుభవంలో అనుభవించువాడు అనుభవించబడేది అనే ద్వైతం ఉండదు. కేవలము శుద్ధమైన అనుభవమే ఉంటుంది, అదే కూటస్థ చైతన్యం. దానికి మనస్సుని జోడించేస్తే అనుభవించువాడు అనుభవింపబడేది అనే ద్వైతం వచ్చేస్తుంది. దాంతోపాటు సుఖ దుఃఖాలు వస్తాయి. ఆ చెట్టు మంచిది మీకు అనుకూలమైతే సుఖం, ప్రతికూలమైతే దుఃఖం. ఆ చెట్టు మామిడికాయలు కాసిందనుకోండి, ఊరగాయ పెట్టుకుందుకు వీడికి సుఖం, ఆ చెట్టుకి చూస్తే సుఖం. ఆ చెట్టు కాయలేదనుకోండి, చూసినప్పుడల్లా దుఃఖం. ఆ మూడు నెలల్లో చెట్టుకేసి చూస్తూ ఉండడం, దుఃఖిస్తూ ఉండడం ఇదే పని. నేను చూశాను అలాగే, ఏమిటో దిక్కుమాలిన చెట్టు కాయనే లేదు అని దాన్ని 10 సార్లు తిట్టుకోవడం, దాన్ని తిట్టుకోవడం, ఆ చెట్టుకేసి చూసినప్పుడల్లా తిట్టుకోవడం.
అది కాయాలంటే మళ్ళీ వేసవి కాలం రావాలి. అప్పుడు కాస్తుందో కాయదో చూడాలి. ఇంత ఇంత వాడు దుఃఖం కాబట్టి ఇంకేముంటుంది? సంసారులు ఇలాగే ఉంటారు. కాబట్టి కూటస్థ చైతన్యానికి నేమింగ్ జోడిస్తే, నామకరణము జోడిస్తే జీవుడవుతాడు. అలాగే పరబ్రహ్మకు మాయాశక్తిని జోడిస్తే ఈశ్వరుడవుతాడు. కాబట్టి డిస్టింక్షన్, ఈశ్వరుడు బ్రహ్మ ఈ రెండింటికి కూడా ఆ పరస్పరాధ్యాసం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అధ్యాసం ఉండడమే కాదు, అక్కడ కూడా అధ్యాసం ఉంటుంది. కొంతమంది అన్నారు జీవుడికి అధ్యాసం, అధ్యాసం అంటే అజ్ఞానం నుంచి పుట్టిందిగా, అజ్ఞానం ఉండాలి అధ్యాసకి. జీవుడికి ఉంటుందండి, దేవుడికి ఉండదు అని అన్నారు. సురేశ్వరాచార్యులు అన్నారు దేవుడికి కూడా ఉంటుంది అన్నారు ఆయన. బ్రూతే సురేశ్వర, దేవుడికి కూడా ఉంటుంది, వేదం అలా చెప్పింది. దేవుడు భయపడ్డాడు, హిరణ్యగర్భుడు, దేవుడు అంటే హిరణ్యగర్భుడు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? భయం వేసింది. అప్పుడు మళ్ళీ వెంటనే తనలో తాను భయం వేసిన వెంటనే ఎవరి దగ్గరికో పరిగెత్తడానికి ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. తనలో తాను ఆలోచించుకున్నాడు, ఎందుకు భయపడ్డాను నేను? రెండోది ఉంటే దాని వలన భయం కలుగుతుంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవది లేనే లేదు, నాకు భయం ఎందుకు అని తెలుసుకున్నాడు, భయం పోయింది. కాబట్టి అజ్ఞానం వచ్చింది పోయింది, అది ఈశ్వరుడు. అసలు మాయాశక్తి సంబంధం లేకుండగా ఇంకా అజ్ఞానం అనే మాటే లేదు. శుద్ధ చైతన్య స్వరూపుడు, అది పరమాత్మ. కూటస్థ జీవాలాగే పరమాత్మ లేక బ్రహ్మ ఈశ్వరుడు. కూటస్థుడికి జీవుడికి అజ్ఞానం కారణంగా ఓపెసరంత అధ్యాసం, చాలా అధ్యాసం ఉన్నది. ఆ మాత్రం అధ్యాస ఈశ్వర బ్రహ్మల యందు కూడా గలదు అని సురేశ్వరాచార్యులు చెప్పినాడు. అది శ్లోకం. మరి పంచదశ అంటే ఇలాగే ఉంటుంది. పంచదశ అంటే సత్యనారాయణ వ్రత కథలాగా ఉంటుందని అనుకోవద్దు. నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను, మీరు యు అండర్స్టాండ్. అత్రాపి ఈ బ్రహ్మాండ సందర్భమునందు కూడా జీవకూటస్థయోరివ వ్యష్టి సందర్భములో జీవునకు కూటస్థనుకు వలే ఈశ్వర బ్రహ్మణో ఈశ్వరునకు పరబ్రహ్మకు అన్యోన్యాధ్యాసం ఒకరిపై మరి ఒక దాని అధ్యాసను సిద్ధం సిద్ధించి ఉన్నదిగానే కృత్వా స్వీకరించి సురేశ్వరః సురేశ్వరాచార్యులు బ్రూతే చెప్పుచున్నారు. అంటే ఇది సంగ్రహం కదా, దాని ముందు శ్లోకాలకి దీనికి కనెక్షన్ ఉంటుంది. ఏమంటే జీవుడికి కూటస్థుడికి అన్యోన్యాధ్యాసం ఉంది కదా, మరి ఈశ్వరుడికి పరబ్రహ్మకి అన్యోన్యాధ్యాసం ఉంటుందంటారా? ఉండదేమో కదా అని పూర్వపక్షం. కాదు, ఉంటుంది. అలా సురేశ్వరాచార్యులు తన వార్తికంలో ఆయన సాయించి సెలవిచ్చినారు, ఆయన అలా చెప్పారు కాబట్టి ఉంటుంది అని చెప్తున్నారు. తెలిసింది కదండి. ఇప్పుడు వాస్తవం ఏమిటంటే, ఏమంటే హిరణ్య గర్భుడే జీవుడు, పరబ్రహ్మయే కూటస్థ చైతన్యం, అది ఫైనల్ ఐడెంటిఫికేషన్. సమష్టి వ్యష్టి అని మనం విడివిడిగా డిస్కస్ చేసుకుని ఫైనల్గా వ్యష్టిని సమష్టితో కలిపేస్తే అది అద్వైతం అవుతుంది. ఓకే, తెలిసిందండి శ్లోకం. ఇంకోసారి చెప్తాం. అత్రాపి ఈ బ్రహ్మాండ సందర్భమునందు కూడా జీవకూటస్థయోరివ వ్యష్టి సందర్భములో జీవునకు కూటస్థనకు వలెనే ఈశ్వర బ్రహ్మణో ఈశ్వరునకు అనగా హిరణ్య గర్భునకు బ్రహ్మకు అనగా నిర్గుణ పరబ్రహ్మకు
అన్యోన్యాధ్యాసం, ఒకరిపై మరి ఒక దాని అధ్యాసను సిద్ధం, సిద్ధించి ఉన్నది గనే కృత్వా స్వీకరించి సురేశ్వర సురేశ్వరాచార్యుడు బ్రూతే చెప్పుచున్నాడు. ఇవాళ ఎక్కువ శ్లోకాలు అవ్వలేదు, ఎందుకంటే ఆ కూటస్థ జీవ కొంచెం విస్తారంగా చెప్పాలని నాకు అనిపించి చెప్పాను. అన్యోన్యాధ్యాస రూపోసౌ అన్నలిప్తపటో యథా ఘట్టితేనైకతామేతి తద్వద్భ్రాంత్యైకతాంగతః. చూసారా శ్లోకాలు ఎలా ఉన్నాయోను? కాబట్టి కొంచెం జటిలంగా ఉంటుంది, మరి పంచదశ అంటే అలాగే ఉంటుంది ఈ శ్లోకం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో, అనగా బుధవారం నాటి క్లాసులో చూద్దాము. రేపు మంగళవారం యథాప్రకారంగా బొలారం క్లాస్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మీలో ఎవరికైనా ఉంటుందేమో అని నేను చెప్తున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం బొలారం క్లాసు 5:30.